ఫ్లవరింగ్ ప్లాంట్స్ ముఖ్యంగా రోసెస్ మందారాలు ఎక్కువ ఫ్లవర్స్ రావాలంటే, ఎక్కువగా బుషీగా పెరిగి మొగ్గలు ఎక్కువగా రావాలంటే ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవుతే ఇలా మనకి గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ వస్తాయి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్, గార్డెనింగ్ విత్ వాణి. కుండీలలో ఉన్న మొక్కలకు, నేల మీద నాటిన మొక్కలకు చాలా తేడా ఉంటుందండి. నేల మీద నాటిన మొక్కలకి ఎక్కువ కేర్ తీసుకోకపోయినా మట్టిలో ఉన్న సారం వాటికి చక్కగా సరిపోతుంది. మొక్క కూడా బాగా బుషిగా పెరిగి మొగ్గలు పెద్ద సైజులో వచ్చి ఫ్లవర్స్ అనేది వస్తూ ఉంటాయి. కానీ ముఖ్యంగా కుండీలలో మొక్కలకైతే చాలా కేర్ తీసుకోవాలండి. చాలా కేర్ తీసుకుంటేనే ఇలా గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అనేది మనం చూడవచ్చు. చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నారు, మీ గార్డెన్ లో ఎప్పుడు చూసినా రోసెస్ మందారాలు చాలా విపరీతంగా పోస్తూ ఉంటాయి అని అడుగుతూ ఉంటారు. ఇలాంటివి అనమాట నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉంటాను. అన్ని జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ అనమాట. నేను బియ్యం కడిగిన నీళ్లు, కందిపప్పు కడిగిన నీళ్లు, ఇలా ఉల్లిపాయ పొట్టు నానబెట్టిన నీళ్లను, అలాగే మనము మినప్పప్పు అవి కడుగుతూ ఉంటాం కదా, అలా వచ్చిన వాటర్ని అన్నిటినీ తీడేస్ అలాగే పర్మనెంటెడ్ ఇచ్చేసి ఇలా మనం మొక్కలకి ఇచ్చామనుకోండి, ఇంత మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఈ మొక్క ఒక చిన్న కంటైనర్ అండి, అంటే 15 ఇంచెస్ కంటైనర్ లో పెట్టడం జరిగింది. ఎన్ని పూలు వచ్చాయో, పూలు ఎన్ని విడిగి ఉన్నాయో, మొగ్గలైతే అంతకన్నా ఎక్కువగా ఉన్నాయండి. ప్రతిరోజు ఈ మొక్కలో నుంచి ఫ్లవర్స్ అయితే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. ఈ విధంగా మీ మొక్కల్లో కూడా ఇన్ని ఫ్లవర్స్ రావాలంటే ఈరోజు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజర్ని ఇవ్వడం ద్వారా మీరు కూడా ఇంత ఘనంగా మీ మొక్కల్లో ఫ్లవర్స్ తీసుకోవచ్చండి. చాలామంది వీడియోస్లో అడుగుతున్నారండి, మా మందార మొక్కల్లో నుంచి సరిగ్గా ఫ్లవరింగ్ రావడం లేదు, ఏం చేయాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అని. ఈరోజు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజర్ని అయితే మీరు ట్రై చేయండి. బియ్యం కడిగిన నీళ్ళండి, ఈ బియ్యం కడిగిన నీళ్ళను ఒక 3 రోజులు అలాగే ఉంచానండి. మంచిగా పర్మెంటెడ్ అయింది చూడండి, పైన ఒక తెట్టు లాగా తయారైంది, అంటే మంచిగా పర్మెంటెడ్ అయింది. మన బియ్యం కడిగిన నీళ్ళను ఎటువంటి పరిస్థితులు అయితే కింద పడేయద్దండి. మన మొక్కలకి ఇచ్చామనుకోండి మంచి యూజ్ఫుల్ అనమాట. తర్వాత అరటి తొక్కలు అండి, అంటే ఫ్రెష్గా ఉంటాయి కదా అరటి తొక్కలు అనమాట, అవి 2 తీసుకుంటున్నాను. అంటే మంచిగా అయితే మనకి పొటాషియం అనేది మనకి అరటి తొక్కల్లో ఉంటుందండి. ఇవి ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి, వచ్చిన మొగ్గలు రాలిపోకుండా ఉండడానికి మంచిగా యూజ్ అవుతుంది. తర్వాత తగినంత బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లం అనేది క్వాంటిటీ అంటే మనం అరటి తొక్కలను బట్టి నేను చిన్న అంటే నిమ్మపండు అంతా వేస్తున్నానండి. తర్వాత ఫ్రెష్ టీ పొడి వేస్తున్నానండి, 2 స్పూన్లు వేస్తున్నాను అనమాట. అన్ని ఫ్రెష్వే తీసుకున్నాను. ఫ్రెండ్స్, మనం టీ పొడి అనేది మంచి బ్రాండెడ్దే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మనకు మార్కెట్లో ఏది చీప్ అండ్ బెస్ట్ దొరికితే అది యూజ్ చేయొచ్చు. ఈ టీ పొడిలో మనకు నైట్రోజన్ అనేది మంచిగా అయితే దొరుకుతుంది. టోటల్గా మనకు ఎన్పీకే అనేది మనకు ఇందులో బాగా అందుతుంది మన మొక్కలకి. ఫ్రెండ్స్, మనం ఈ బెల్లం ఎందుకు వేసామంటే, ఎప్పుడైతే మనం పొటాషియం కోసం అయితే అరటి తొక్కల్ని టీ పొడిలో ఉన్న అంటే నైట్రోజన్ అనేది యూజ్ చేసామో, బెల్లం అనేది ఇందులో ఉన్నటువంటి మైక్రోబ్స్ ఏమైతే ఉంటాయి అవి మల్టిప్లై అవ్వడానికి సహాయపడుతుంది అనమాట ఈ బెల్లం అనేది. అందుకే బెల్లం అనేది మన మొక్కలకి చాలా యూజ్ అవుతుంది. చూడండి, 1 డే అంతా మనం ఇలాగే పెట్టేసాం అనుకోండి, మంచిగా అదే పర్మెంటెడ్ అవుతుంది. 1 డే తర్వాత బాగా డైల్యూట్ చేసేసి మన మొక్కలకి ఇవ్వాలి. ఇలాంటివి చూడండి, మనం ప్లాస్టిక్ కంటైనర్లోనే మనం చేయాలి. టోటల్గా అయితే కవర్ చేయకూడదండి, ఇలా కొద్దిగా గ్యాప్ పెట్టాలి, లేకపోతే కాటన్ క్లాత్ కట్టేసినా సరిపోతుంది. ఎందుకంటే గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, అందుకే మనం ఇలా కొద్దిగా గ్యాప్ పెట్టాలి. 1 డే తర్వాత చూడండి, ఈ టీ పొడిలో ఉన్నది, అరటి తొక్కల్లో ఉన్నది మొత్తం సారం అంతా మనకి వాటర్లో అయితే దిగేసింది. ఫ్రెండ్స్, నేను 1 లీటర్ అయితే ఫర్టిలైజర్ అయితే తయారు చేశానండి. డైరెక్ట్గా అయితే అట్లాగే ఇచ్చేకూడదండి, కాన్సన్ట్రేషన్ ఎక్కువై మన మొక్కలు చనిపోతాయి. కాబట్టి డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వాలండి. దీని తర్వాత ఇలా చూడండి, నేను వాటర్లో డైల్యూట్ చేసేస్తున్నాను. 1:10 రేషియోలో డైల్యూట్ చేస్తున్నానండి. 1 గ్లాస్ ఫర్టిలైజర్కి 10 గ్లాసెస్ వాటర్ను కలుపుతున్నాను. ఇలా పలచగా డైల్యూట్ చేసి మన మొక్కలకు అనేది ఇవ్వాలండి. డైరెక్ట్గా ఇచ్చామనుకోండి కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది. డైరెక్ట్ ఇలా ఎండ పడితేనే హెల్తీగా ఉంటాయి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, మార్నింగ్ 7 o'clockకి ఎన్ని పూలు పూసినాయో మా గార్డెన్లో. ఇలా డైలీ వచ్చిన పూలని మనము తీసి మన దేవునికి పెడుతూ ఉంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో కదా మరి. ఎందుకంటే మనం చెట్లను మనమే పెంచుతున్నాం కదా, అందుకు చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. సో ఈ ఎన్పీకే రిచ్గా ఉండే ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయండి. ఈ విధంగా పూలు కానీ ఫుల్గా కలర్ఫుల్గా రావాలంటే ఇట్లా పొటాషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నామనుకోండి, ఎలాంటి మొండి మొక్క అయినా పూయాల్సిందనమాట. పూలు ఎన్ని ఫ్లవర్స్ కాసాయి చూడండి, దేవునికి అయితే కొదవే ఉండదు అనమాట నా గార్డెన్లో.
ఇలాంటి ఫర్టిలైజర్స్ మనం ఈజీగా అదే అమౌంట్ లేకుండా ఈజీగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇచ్చామనుకోండి, ఇంత ఘనంగా మీ గార్డెన్లో కూడా మీరు ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా జీరో కాస్ట్తో మనము తయారు చేసుకునే లిక్విడ్ ఫర్టిలైజర్స్, చాలా హెల్తీగా పెరగడమే కాకుండా కలర్ఫుల్గా కానీ మనకు ఫ్లవర్స్ ఇస్తూ ఉంటాయి. వాటిలో అసిడిక్ నేచర్ పెరగాలి అంటే మనము నెలకు ఒకసారి ఏదో ఒక రూపంలో సాయిల్ కి మనం అసిడిక్ నేచర్ అనేది కల్పిస్తూ ఉండాలి. టీ, కాఫీ పౌడర్ అలాంటివి కూడా మనము మొక్కలకి ఇస్తూ ఉన్నాం అనుకోండి, సాయిల్ అనేది ఆటోమేటిక్గా అసిడిక్ నేచర్గా పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ ఎన్పికే రిచ్ గా ఉండే ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల నిమ్మ చెట్టు చాలా చిన్న, చూడండి ఎన్ని కాయలు వచ్చాయో, ఇలా కాయలు రావడము, పూలు బాగా రావడము, కలర్ఫుల్ గా పోయడం, అంటే ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్ చాలా ఇంపార్టెంట్ అనమాట, నైట్రోజన్ కూడా ఉంది కాబట్టి మన మొక్కలు గ్రీన్ గా హెల్తీగా ఉండడానికి సహాయపడుతుంది. సో ఇవాళ వీడియోలో మనము పూలు పుష్కలంగా పూయాలంటే పొటాషియం అనేది తప్పనిసరిగా మన మొక్కలకి ఇవ్వాలి అనే విషయం అయితే తెలుసుకున్నామండి. కాబట్టి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇవ్వచ్చండి, ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి సులభంగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇవ్వచ్చండి. ఇవి పెద్దగా స్మెల్ ఉండవు, దీనివల్ల ప్రాబ్లం ఉండదు. సో మనము ఇలాంటి ఫర్టిలైజర్స్ని ఒకలో ఉన్న అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అయితే ఇవ్వచ్చు, ఎందుకంటే ఇందులో పొటాషియం, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో రిచ్ అన్నమాట, నైట్రోజన్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఎన్పికే ఫర్టిలైజర్ అనమాట. కాబట్టి మనము ప్రతి మన గార్డెన్లోన ప్రతి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇచ్చినాక కూడా మంచి బ్లూమింగ్ అనేది ఉంటుంది. ఈ రకంగా మనము ఫర్టిలైజర్ని తయారు చేసుకొని మన మొక్కలకి ఇచ్చామనుకోండి, మనము పూత పిందె రాలిపోకుండా ఉండాలంటే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, మనకి పూత అనేది రాలిపోకుండా ఉంటుంది. వంకాయ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో కదా, టమోటాస్ చూసారు కదా గుత్తులు గుత్తులుగా ఎలా కాపు వచ్చిందో, మనకి టమోటా మొక్కలు కూడా ఎక్కువగా మనం ఫీడ్ అనేది చేస్తూ ఉండాలండి. వీటికి ఎక్కువ బలం అనేది కావాలి. మనము 15 రోజులకు ఒకసారి నార్మల్ గా మాగిన పశువుల ఎరువుని కానీ ఏదో ఒకటి కిచెన్ వేస్ట్ చేసిన కంపోస్ట్ కానీ ఇస్తూ ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉన్నాం అనుకోండి. కాయ చూడండి ఎంత హెల్తీగా ఉంది, సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది కదా. ఇలా రావడానికి మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే ఎరువుతో కంపోస్ట్ తో పాటు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా మనం ఇస్తూ ఉండాలి. ఇలాంటివి ఇచ్చేదాని వల్ల మంచి సైజు లో రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ ఉల్లిపాయ పొట్టులో మనకి ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మొక్కలకి కావాల్సిన మైక్రో న్యూట్రియన్స్ అన్ని కూడా ఉంటాయండి. మట్టి అనేది మనకు మంచి సారవంతంగా మారుతుంది అనమాట ఇలాంటివి ఇచ్చేదాని వల్ల. పచ్చిమిర్చి మొక్క చూసారు కదండి ఎంత క్రాప్ వచ్చిందో కదా, అసలు నేను అన్ని ఆర్గానిక్ గానే యూజ్ చేస్తాను, కెమికల్స్ అనేది యూజ్ చేయనండి, అందుకే రిజల్ట్స్ అనేది ఇంత ఎక్కువగా ఉంది నా గార్డెన్ లో. ఫ్రెండ్స్ మీరందరు కూడా తప్పకుండా యూజ్ చేయండి ఈ ఫర్టిలైజర్ ని. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.